वन एंड ऑल. फर्स्ट आई एम इंट्रोड्यूसिंग माई सेल्फ. माई नेम इज ज्योत्सना देवकी, जेएल इन लाइफ स्टॉक मैनेजमेंट एंड डायरी टेक्नोलॉजी एट जीजेसी मेटपल्ली. इन सेकेंड ईयर वी हैव थ्री पेपर्स. पेपर वन इज लाइफ स्टॉक हेल्थ मैनेजमेंट. पेपर टू इज मिल्क प्रोसेसिंग एंड मिल्क प्रोडक्ट्स. पेपर थ्री इज मिल्क क्वालिटी एक्सटेंशन एंड एंटरप्रेन्योरशिप. इन दिस आई विल टीच पेपर थ्री, दैट इज मिल्क क्वालिटी एक्सटेंशन एंड एंटरप्रेन्योरशिप सब्जेक्ट. इन दिस सब्जेक्ट फर्स्ट चैप्टर इज कॉम्पोजिशन ऑफ मिल्क, इन विच डेफिनेशन ऑफ मिल्क, PFA designated milks, composition of milk from different species, detailed composition of milk and factors affecting composition of milk. ఈ సబ్జెక్ట్ లో మొదటి చాప్టర్ కాంపోజిషన్ ఆఫ్ మిల్క్. ఇందులో పాలు యొక్క నిర్వచనం, పాలు ఇచ్చే వివిధ రకాల జంతువులు మరియు పశువులలో కాంపోజిషన్ అంటే పాలలో ఉండే పదార్థాల పరిమాణం ఏ విధంగా ఉంటుంది, కాంపోజిషన్ పై ఆధారపడే అంశాలు ఏమిటి అనేది తెలుసుకోవచ్చు. ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ డెఫినేషన్ ఆఫ్ మిల్క్. వాట్ ఈజ్ మిల్క్? మిల్క్ మే బి డిఫైన్డ్ యాజ్ ద హోల్ ఫ్రెష్ క్లీన్ లాక్టల్ సెక్రెషన్ అబ్టైన్డ్ బై ద కంప్లీట్ మిల్కింగ్ ఆఫ్ వన్ ఆర్ మోర్ హెల్దీ మిల్క్ ఎనిమల్స్ ఎక్స్క్లూడింగ్ దట్ అబ్టైన్డ్ విత్ఇన్ 15 డేస్ బిఫోర్ ఆర్ 5 డేస్ ఆఫ్టర్ కావింగ్ are such periods as may be necessary to render the milk practically colostrum free and containing the minimum prescribed percentage of milk fat and milk solids not fat. Ante okati ledha antakante ekkuva aarogyavantamaina paalu icche pashu yokka kshira granthi nundi utpatti aina dravanni paaluga pariganistamu. ఇందులో కొలెస్ట్రామ్ ఫ్రీ అంటే కొలెస్ట్రామ్ మీన్స్ జున్నుపాలు. జున్నుపాలు ఎప్పుడొస్తాయి? పశువు ఈన తర్వాత. ఈ పాలలో కాంపోజిషన్ అంటే పాల్లో ఉండే పదార్థాల పరిమాణం వేరే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ పాలని మనం నార్మల్ మిల్క్గా పరిగణించము. క్షీర గ్రంథి నుండి ఉత్పత్తి అయిన ద్రవంలో ఫ్యాట్ మరియు మిల్క్ సాలిడ్స్ నాట్ ఫ్యాట్ అంటే వెన్న మరియు వెన్న లేని పదార్థాల పరిమాణం తగిన మోతాదులో ఉండాలి. ఈ ద్రవాన్ని పాలుగా నిర్వచించవచ్చు. కాంపోజిషన్ ఆఫ్ మిల్క్ అంటే పాల్లో ఉండే పదార్థాల పరిమాణం. ఫస్ట్ పాల్లో ఉండే పదార్థాలు ఏవి? మొదట వాటర్, ఫ్యాట్, ప్రోటీన్, లాక్టోస్ అండ్ మినరల్స్. వీటితో పాటుగా కొద్ది పరిమాణంలో పిగ్మెంట్స్, ఎంజైమ్స్, విటమిన్స్, ఫాస్ఫోలిపిడ్స్ కూడా పాలలో ఉంటాయి. ఇక్కడ పాల్లో ఉండే పదార్థాల పరిమాణం నార్మల్ రెజస్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. వాటర్ 87%, ప్రోటీన్ 3.5%, ఫ్యాట్ 3.5 to 3.7%, కార్బోహైడ్రేట్స్ అంటే పాల్లో ఉండే కార్బోహైడ్రేట్ లాక్టోస్, లాక్టోస్ పర్సంటేజ్ అనేది 4.9%, విటమిన్ నయసిన్, రైబోఫ్లేవిన్, థైమిన్, విటమిన్ B6, విటమిన్ ఏ అండ్ డి, మినరల్స్ కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం ఎక్సెట్రా, ఎంజైమ్స్ లైపేజ్, ప్రోటీయేజ్, పెరాక్సిడేజ్. PFA డిజిగ్నేటెడ్ మిల్క్స్. PFA అంటే ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్ట్రేషన్ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్క్స్ ఉన్నాయి. ఆ పాలలో ఫ్యాట్ మరియు SNF అంటే సాలిడ్స్ నాట్ ఫ్యాట్, వెన్న లేని పదార్థాల పరిమాణం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. బఫెలో మిల్క్, గేదె పాలు. గేదె పాలలో ఫ్యాట్ 5 to 6%, 9% SNF. కౌ మిల్క్, ఆవు పాలలో 3 to 4% ఫ్యాట్, 8.5% SNF. గోట్ ఆర్ షీప్ మిల్క్, 3 to 3.5% ఫ్యాట్, 9% SNF. టోన్ మిల్క్, 3% ఫ్యాట్, 8.5% SNF. డబల్ టోన్ మిల్క్, ఫ్యాట్ 1.5%, SNF 9%. రీకంబైన్డ్ ఆర్ రీకాన్స్టిట్యూటెడ్ మిల్క్, 3% ఫ్యాట్, 8.5% SNF. స్టాండర్డైజ్డ్ మిల్క్, 4.5% ఫ్యాట్,
8.5% SNF, whole milk 6% fat, 9% SNF, skim milk. Skim milk ante venna teesesina paalu. Indulo less than 0.5% fat, 8.7% SNF. Next topic, composition of milk from different species. Species means jatulu. పాలు ఇచ్చే వివిధ రకాల పశువులు జంతువులలో పాల సమ్మేళనం అనగా పాలలో ఉండే పదార్థాలైన వాటర్, ఫ్యాట్, ప్రోటీన్, లాక్టోస్, మినరల్స్ ల పరిమాణం ఏ విధంగా ఉందో చూద్దాం. బఫెలో మిల్క్ వాటర్ 84.2%, ఫ్యాట్ 6.6%, ప్రోటీన్ 3.9%, లాక్టోస్ 5.2%, మినరల్స్ 0.8%. కౌ మిల్క్ 86.6% water, 4.6% fat, 3.4% protein, 4.9% lactose, 0.7% minerals. Goat milk, 86.5% water, 4.5% fat, 3.5% protein, 4.7% lactose, 0.8% minerals. Human milk, 87.7% water, 3.6% fat, 1.8% protein, 6.8% lactose, 0.1% minerals. ఇదే విధంగా మిగతా జంతువులలో కూడా చూడొచ్చు. Detailed composition of milk. The major constituents of milk are water, fat, protein, lactose, minerals. The minor constituents are phospholipids, vitamins, enzymes, pigments. First, major milk constituents. 1. Water. Water constitutes the medium in which the other milk constituents are either dissolved or suspended. Next, fat. The bulk of the fat in the milk exists in the form of small globules, which average approximately 2 to 5 microns in size. This is an oil in water type emulsion. The surface of these fat globules is coated with an adsorbed layer of material commonly known as the fat globule membrane. This membrane contains phospholipids and proteins in the form of a complex and stabilizes the fat emulsion. In other words, the membrane prevents the fat globules from coalescing and separating from one another. The emulsion may, however, be broken by agitation, heating, freezing, etc. పాల్లో ఉండే పదార్థాల గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. పాల్లో ఉండే పదార్థాలు రెండు రకాలు. ఒకటి అధిక మోతాదులో ఉండే పదార్థాలు, రెండవది తక్కువ పరిమాణంలో ఉండే పదార్థాలు. ఎక్కువ పరిమాణంలో ఉండే పదార్థాలు వాటర్, ఫ్యాట్, ప్రోటీన్, లాక్టోస్, మినరల్స్. తక్కువ పరిమాణంలో ఉండే పదార్థాలు ఫాస్ఫోలిపిడ్స్, విటమిన్స్, ఎంజైమ్స్, పిగ్మెంట్స్. ఫస్ట్, ఎక్కువ పరిమాణంలో ఉండే పదార్థాలు. అందులో మొదటిది వాటర్. వాటర్ అనేది పాల్లో ఉండే మిగతా పదార్థాలని కరిగించుకోవడం కానీ కరగడం కానీ చేస్తుంది. నెక్స్ట్, ఫ్యాట్. పాల్లో ఫ్యాట్ గోబ్యూల్స్ రూపంలో ఉంటుంది. గోబిల్స్ మీన్స్ రౌండ్ షేప్. ఇవి దాదాపు 2 to 5 microns పరిమాణంలో ఉంటాయి. ఈ గోబిల్స్ ఆయిల్ ఇన్ వాటర్ టైప్ ఎమల్షన్ రూపంలో ఉంటాయి. ఈ గోబిల్స్ చుట్టూ ఒక పొర, మెమ్రేన్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ పొరని ఫ్యాట్ గోబిల్ మెమ్రేన్ అంటారు. ఈ మెమ్రేన్ ఫాస్ఫోలిపిడ్స్ మరియు ప్రోటీన్స్ యొక్క సమ్మేళనం వలన ఏర్పడుతుంది. ఈ మెమ్రేన్ ఫ్యాట్ గోబుల్స్ కలిసిపోకుండా ఒకదాని నుండి ఒకదానిని వేరు చేస్తుంది, నిరోధిస్తుంది. ఈ ఫ్యాట్ అనేది ఫ్యాట్ గోబుల్ మెమ్రేన్ని తీసివేసినప్పుడు, అంటే ఎజిటేషన్ కానీ, హీటింగ్ కానీ, ఫ్రీజింగ్ చేస్తే ఈ ఫ్యాట్ గోబుల్ మెమ్రేన్ అనేది బ్రేక్ అయిపోయి అందులోని ఫ్యాట్ అనేది బయటకు రావడం జరుగుతుంది. నెక్స్ట్, ప్రోటీన్. ద ప్రోటీన్స్ ఇన్ మిల్క్ కన్సిస్ట్స్ మెయిన్లీ ఆఫ్ కేసిన్, లాక్టాగ్లోబులిన్,
lactalbumin, etc. Casein forms more than 80% of the total proteins of the milk. Casein exists only in milk and is found in the form of calcium caseinate phosphate complex. It is present in colloidal state. It may be precipitated by acid, rennet, alcohol, heat and concentration. Casein composed of alpha, beta and gamma fraction. Alpha casein constitute two fractions. Alpha S is calcium sensitive, which is coagulated by calcium ions, and another form is K casein, which is called calcium insensitive casein. It is not precipitated by calcium ion. Lactalbumin and lactoglobulin are known as whey or serum proteins. Palalo casein, lactoglobulin, lactalbumin ane proteins untayi. Indulo 80% వరకు కేసిన్ ఉంటుంది. కనుక పాలలో ఉండే ప్రోటీన్ గా కేసిన్ ని చెప్పవచ్చు. ఈ కేసిన్ పాలలో కాల్షియం కేసినేట్ ఫాస్ఫేట్ కాంప్లెక్స్ రూపంలో ఉంటుంది. ఇది కొలైడల్ స్థితిలో ఉంటుంది. యాసిడ్, రెనేట్, ఆల్కహాల్ ద్వారా ఈ కేసిన్ ప్రెసిపిటేటెడ్ అంటే అవక్షేపాన్ని ఏర్పరుస్తుంది. కేసిన్ ఆల్ఫా, బీటా, గామా ఫ్రాక్షన్స్ గా ఉంటుంది. ఆల్ఫా కేసిన్ తిరిగి టూ ఫ్రాక్షన్స్, ఆల్ఫా ఎస్ కేసిన్ అండ్ కే కేసిన్. ఆల్ఫా ఎస్ కేసిన్ ని కాల్షియం సెన్సిటివ్ కేసిన్ అంటారు. ఈ కేసిన్ కాల్షియం అయాన్ ద్వారా కోయాగ్యులేటెడ్ అంటే గడ్డ కడుతుంది. కే కేసిన్ కాల్షియం అయాన్ ద్వారా నాట్ ప్రెసిపిటేటెడ్ అంటే అవక్షేపాన్ని ఏర్పరచలేదు. కనుక దీనిని కాల్షియం ఇన్సెన్సిటివ్ కేసిన్ అంటారు. ఆల్ఫా లాక్టాల్బుమిన్ అండ్ లాక్టా గ్లోబులిన్ ని వే ఆర్ సీరం ప్రోటీన్స్ అని అంటారు. లాక్టోస్. లాక్టోస్ ఈజ్ నోన్ యాజ్ మిల్క్ షుగర్. దిస్ ఎగ్జిస్ట్స్ ఇన్ మిల్క్ ఓన్లీ. లాక్టోస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిఫెక్ట్ నోన్ యాజ్ శాండీనెస్ ఇన్ ఐస్ క్రీమ్ ఆర్ కండెన్స్డ్ మిల్క్. It is fermented by bacteria to yield lactic acid and other organic acids and is important both in the production of cultured milk products. Minerals. The mineral matter or salts of milk, although present in small quantities, that is potassium, sodium, magnesium, calcium, phosphate, citrate, chloride, sulfate and bicarbonate. పాలలో ఉండే కార్బోహైడ్రేట్ లాక్టోస్. ఈ లాక్టోస్ ని మిల్క్ షుగర్ అంటారు. పాలకి స్వీట్ టేస్ట్ రావడానికి కారణం పాలలో లాక్టోస్ ఉండడమే. ఐస్ క్రీమ్ లేదా కండెన్స్డ్ మిల్క్ లాంటి పదార్థాలలో ఈ లాక్టోస్ శాండీనెస్ అనే ఎఫెక్ట్ అంటే లోపాన్ని కలగజేస్తుంది. లాక్టోస్ బ్యాక్టీరియా ద్వారా ఫర్మెంటెడ్ అంటే పులిసినప్పుడు లాక్టిక్ యాసిడ్ ఉత్పత్తి చేసి పులియబెట్టిన పాల పదార్థాలు అంటే ఫర్మెంటెడ్ మిల్క్ ప్రోడక్ట్స్ ని తయారు చేస్తుంది. లాస్ట్ వన్ మినరల్స్. పాలలో మినరల్స్ తక్కువ పరిమాణంలో ఉంటాయి. అవి పొటాషియం, సోడియం, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫేట్, సిట్రేట్, క్లోరైడ్, సల్ఫేట్ అండ్ బైకార్బోనేట్. మైనర్ మిల్క్ కాన్స్టిట్యూయెంట్స్. ఫాస్ఫోలిపిడ్స్. త్రీ టైప్స్ ఆఫ్ ఫాస్ఫోలిపిడ్స్, దట్ ఈస్ లెసిథిన్, సింఫలిన్ అండ్ స్పింగోమైలిన్. లెసిథిన్ విచ్ ఫార్మ్స్ అన్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ ద ఫ్యాట్ గ్లోబుల్ మెంబ్రేన్ కాంట్రిబ్యూట్స్ టు ద రిచ్నెస్ ఆఫ్ ఫ్లేవర్ ఆఫ్ మిల్క్ అండ్ అదర్ డైరీ ప్రోడక్ట్స్. నెక్స్ట్ విటమిన్స్. విటమిన్స్ ఆర్ టూ టైప్స్, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, విటమిన్ ఏ, డి, ఇ, కే. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, విటమిన్ బి and C. Milk is rich in fat soluble vitamins. Enzymes. Milk contains amylase, lipase, phosphatase, protease, peroxidase and catalase enzymes. Pigments. Keratin in fat globule and responsible for the yellow color of milk, cream, butter, ghee and other fat rich products.
తక్కువ పరిమాణంలో ఉండే పదార్థాలు. మొదటిది ఫాస్ఫోలిపిడ్స్. ఇవి మూడు రకాలు. అవి లెసిథిన్, సింఫలిన్ అండ్ స్పింగోమైలిన్. ఈ లెసిథిన్ అనేది ఫ్యాట్ గోబ్యూల్ మెమ్రెయిన్. ఇంతకుముందు ఫ్యాట్ చుట్టూ పొర అనేది ఉంటుందని చెప్పాం కదా, ఆ ఫ్యాట్ గోబ్యూల్ మెమ్రెయిన్ తయారీకి ఉపయోగపడుతుంది. ఈ లెసిథిన్ వలనే పాలకి మరియు పాల పదార్థాలకి ఆ రిచ్నెస్ ఫ్లేవర్లో ఉంటుంది. విటమిన్స్, ఇవి రెండు రకాలు, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అండ్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ విటమిన్ ఏ, డి, ఇ అండ్ కే. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ విటమిన్ బి కాంప్లెక్స్ అండ్ సి. పాలలో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎంజైమ్స్, ఎంజైమ్స్ అనేవి క్యాటలిస్ట్ అంటే ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి పాలలో. అవి అమైలేస్, లైపేస్, ఫాస్ఫటేస్, ప్రోటీయేస్, పెరాక్సిడేస్ అండ్ క్యాటలేస్ ఎంజైమ్స్. పిగ్మెంట్స్, పిగ్మెంట్స్ మీన్స్ నథింగ్ బట్ కలర్స్, అంటే ఆవు పాలు ఎల్లో కలర్లో ఉంటాయనేసి తెలుసు. అంటే ఆ లైటిష్ ఎల్లో కలర్ ఎక్కడి నుంచి వస్తుంది, పాలలో కెరటిన్ అనే పదార్థం, అదొక రకమైన పిగ్మెంట్. ఇది ఉండడం వల్లనే ఆవు పాలు అనేవి లైటిష్ ఎల్లో కలర్లో ఉంటాయి. లాస్ట్ టాపిక్ ఈజ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కాంపోజిషన్ ఆఫ్ మిల్క్. మిల్క్ డిఫర్స్ వైడ్లీ ఇన్ కాంపోజిషన్. ఆల్ మిల్క్స్ కంటైన్స్ ద సేమ్ కైండ్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్స్ బట్ ఇన్ వేరియింగ్ అమౌంట్స్. మిల్క్ ఫ్యాట్ షోస్ గ్రేటెస్ట్ డైలీ వేరియేషన్. దెన్ కమ్స్ ప్రోటీన్స్ ఫాలోడ్ బై యాష్ అండ్ లాక్టోస్. ద వేరియస్ ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ ద కాంపోజిషన్ ఆఫ్ మిల్క్ ఆర్ ఫస్ట్ వన్ స్పీసీస్. ఈచ్ స్పీసీస్ ఈల్డ్స్ మిల్క్ ఆఫ్ ఏ క్యారెక్టరిస్టిక్ కాంపోజిషన్ ఇస్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్, కౌ మిల్క్ ఫ్యాట్ 3-4%, బఫెలో మిల్క్ 5-6%, గోట్ మిల్క్ 3-4%, ఎలిఫెంట్ మిల్క్ 19.6%. నెక్స్ట్ వన్ బ్రీడ్. ఇన్ జనరల్ బ్రీడ్స్ ప్రొడ్యూసింగ్ ద లార్జెస్ట్ అమౌంట్ ఆఫ్ మిల్క్ ఈల్డ్ మిల్క్ ఆఫ్ ఏ లోయర్ ఫ్యాట్ పర్సంటేజ్ వైస్ వర్సా. ఎగ్జాంపుల్, హోల్స్టెయిన్ ఫ్రీజియన్ గివ్స్ లెస్ ఫ్యాట్ వెరైజ్ జెర్సీ గివ్స్ హై ఫ్యాట్ ఇన్ కౌ బ్రీడ్స్. థర్డ్ వన్ ఇండివిజువల్ వేరియేషన్. ఈచ్ కౌ టెన్స్ టు ఈల్డ్ మిల్క్ ఆఫ్ ఏ కాంపోజిషన్ దట్ ఈస్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద ఇండివిజువల్. పాల సమ్మేళనంపై ఆధారపడే అంశాలు. పాలలో ఉండే పదార్థాలు ఒకటే అయినా అన్ని పాలలో ఈ కాంపోజిషన్ ఒకే విధంగా ఉండదు. అంటే పాల్లో ఉండే పదార్థాల యొక్క పరిమాణం మారుతూ ఉంటుంది. అవి ఈ క్రింది అంశాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది స్పీసీస్, అంటే జాతులు. పాలు ఇచ్చే అన్ని రకాల జంతువులలో కానీ పశువులలో కానీ పాల పరిమాణము మరియు ఫ్యాట్ అనేది వేరే విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కౌ మిల్క్ ఆవు పాలలో 3-4% ఫ్యాట్, గేదె పాలలో 5-6% ఫ్యాట్, గోట్ మిల్క్ అంటే మేక పాలలో 3-4% ఫ్యాట్, ఎలిఫెంట్ మిల్క్ 19.6% ఫ్యాట్ ఉంటుంది. సెకండ్ వన్ బ్రీడ్స్. పాలు ఇచ్చే అన్ని రకాల పశువులలో కూడా ఈ పాల పరిమాణం కానీ ఫ్యాట్ కానీ ప్రోటీన్ లాక్టోస్ మినరల్స్ ఇవన్నీ కూడా ఒకే విధంగా ఉండవు. కౌ బ్రీడ్స్ HF హోల్స్టెయిన్ ఫ్రీజియన్, ఇది హైయెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అత్యధికంగా పాలు ఇచ్చే జాతి. కానీ ఇందులో ఫ్యాట్ అనేది తక్కువగా ఉంటుంది. జెర్సీలో అయితే ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. థర్డ్ వన్ ఇండివిజువల్ వేరియేషన్. పాలు ఇచ్చే ఒకే జాతికి చెందిన ఏ రెండు పశువులలో కూడా ఈ కాంపోజిషన్ అనేది ఒకే విధంగా ఉండదు. ఎగ్జాంపుల్, ముర్రా జాతికి చెందిన రెండు పశువులను తీసుకుంటే ఆ రెండు పశువుల్లో కూడా పాల పరిమాణం కానీ ఫ్యాట్ కానీ మిగతా పదార్థాలు కూడా వేరే విధంగా ఉంటాయి. సీజన్, బోత్ ఫ్యాట్ అండ్ SNF షో స్లైట్ బట్ వెల్ డిఫైన్డ్ వేరియేషన్స్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇయర్. ఏజ్, ఫ్యాట్ పర్సెంట్ ఇంక్రీజ్ అప్ టు థర్డ్ లాక్టేషన్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ డిక్రీజెస్.
SNF will be high in the first lactation and slightly decreases lactations increased. Milking interval. When milking is done a longer intervals, the yield is more with a corresponding decrease in fat and vice versa. Not much effect on SNF content. Portion of milking. Poor milk contains less fat and strippings means lost milk contains high fat. Irregularity in milking. Frequent changes in the milking timings and frequent changes in milking intervals result less fat. Season ante kalalu. Samvatsaram mottam fat mariyu SNF palalo oke vidhanga undadu. Avi manam icche aaharanni batti maarutu untayi. Varshakalam chalikalamlo feeding ekkuvaga untundi kanaka pala parimanam ekkuvaga untundi. Vesavi kalamlo aaharam takkuvaga dorukutundi kanaka పాల పరిమాణం తగ్గుతుంది. నెక్స్ట్ ఏజ్. పాలలో ఫ్యాట్ పర్సంటేజ్ థర్డ్ లాక్టేషన్ వరకు పెరిగి తరువాత తగ్గుతుంది. ఎస్ఎన్ఎఫ్ ఫస్ట్ లాక్టేషన్లో ఎక్కువగా ఉంటుంది. లాక్టేషన్స్ పెరిగిన కొద్దీ తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ మిల్కింగ్ ఇంటర్వెల్స్. పాలని ఉదయం మరియు సాయంత్రం తీస్తాం. అలా కాకుండా పాలకి ఉత్పత్తి చేసే విరామ సమయం ఇవ్వనట్లయితే పాల పరిమాణం పెరిగి పాల్లో ఉండే ఫ్యాట్ తగ్గుతుంది. పోర్షన్ ఆఫ్ మిల్కింగ్. ఫోర్ మిల్క్ అంటే పొదుగు నుండి మొదటగా వచ్చే పాలు. ఈ పాలలో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. లాస్ట్ మిల్క్ చివరిగా వచ్చే పాలు, అందులో ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఇర్రెగ్యులారిటీ ఇన్ మిల్కింగ్. పాలని ప్రతిరోజు ఒకే సమయంలో తీసినట్లయితే పాల పరిమాణం మరియు ఫ్యాట్లో తేడా ఉండదు. అలా కాకుండా వేరువేరు సమయంలో తీసినట్లయితే ఫ్యాట్లో మార్పు అనేది వస్తుంది. ఈల్డ్. For a single cow, there is a tendency for increased yields to be accumulated by a lower fat percent and vice versa. Lactation effect. The first secretion after pasteurization, namely colostrum, high in globules and chlorides and low lactose content. The yield increases and attains maximum within 2 to 4 weeks and then slowly decrease. Hormones. Prolactin and thyroid hormone, which are essential for milk synthesis, increase the fat percentage. Estrogen has stimulating and depression effect. Optimum levels causes increase in fat and higher doses decreases the fat percentage. Udder disease. Mastitis and other udder diseases causes low lactose and casein percent, increase in chloride content, subnormal SNF in the characteristic of mastitis. Feeding. Feeding oils as palm oil, coconut oil increases fat percent, whereas cod liver oil decreases the fat percentage. Yield ante parimanam. Pala yokka parimanam perigina koladi fat percentage tagutundi. Next, lactation effect. పశువు మొదట ఈన తర్వాత వచ్చే పాలని కొలెస్ట్రమ్ జున్ను పాలు అంటారు. ఆ పాలలో ఫ్యాట్ గోబుల్స్ మరియు క్లోరైడ్స్ పరిమాణం ఎక్కువగాను లాక్టోజ్ పరిమాణం తక్కువగాను ఉంటుంది. తర్వాత 2 to 4 weeks 2 నుంచి 4 వారాల తర్వాత ఈ పాల సమ్మేళనంలో మార్పు అనేది ఉంటుంది. హార్మోన్స్. ప్రొలాక్టిన్ అండ్ థైరాయిడ్ హార్మోన్ అనేది మిల్క్ సింథసిస్లో ఫ్యాట్ పర్సంటేజ్ని పెంచుతుంది. ఈస్ట్రోజిన్ హార్మోన్ డిప్రెషన్ ఎఫెక్ట్ని ఇస్తుంది. ఇది సాధారణ స్థాయిలో ఉత్పత్తి అయితే ఫ్యాట్ పర్సంటేజ్ పెరుగుతుంది, ఎక్కువగా ఉత్పత్తి అయితే ఫ్యాట్ పర్సంటేజ్ అనేది
తగ్గుతుంది. అడ్డర్ డిసీజెస్ అంటే పొదుగుకి వచ్చే వ్యాధులు. పొదుగుకు వచ్చే వ్యాధిలో మొదటగా చెప్పుకునేది మాస్టైటిస్ అంటే పొదుగువాపు. ఈ వ్యాధి వచ్చినప్పుడు పాల పదార్థాలలోని లాక్టోజ్ పరిమాణం మరియు పాలలో ఉండే ప్రోటీన్ అయిన కేసిన్ పరిమాణం తక్కువగా ఉంటుంది మరియు క్లోరైడ్ పర్సంటేజ్ పెరుగుతుంది. లాస్ట్ వన్ ఫీడింగ్. పశువుకిచ్చే ఆహారంలో ఆయిల్స్ అంటే పామ్ ఆయిల్, పామ్ ఆయిల్స్ మీన్స్ తౌడు నూనె, కోకోనట్ ఆయిల్, ఇవి పాలలో ఫ్యాట్ పర్సంటేజ్ని పెంచుతాయి. కాడ్ లివర్ ఆయిల్ ఫ్యాట్ పర్సంటేజ్ని తగ్గిస్తుంది. ఫుడ్ అండ్ న్యూట్రిటివ్ వాల్యూ ఆఫ్ మిల్క్. మిల్క్ ఈజ్ అన్ ఆల్మోస్ట్ ఐడియల్ ఫుడ్. ఇట్ హ్యాస్ హై న్యూట్రిటివ్ వాల్యూ. It supplies body-building proteins, bone-forming minerals and health-giving vitamins and energy-giving lactose and milk fat. It contains the above nutrients in an easily digestible form. పాలలో ఉండే పోషక విలువలు. పాలలో పోషక విలువల యొక్క పరిమాణం ఎక్కువగా ఉంటుంది కనుక పాలని ఐడియల్ ఫుడ్ అంటే సంపూర్ణ ఆహారంగా చెప్పవచ్చు. పాలలో ఉండే పోషక పదార్థాలు ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్, లాక్టోస్, ఫ్యాట్. శరీర ఎదుగుదలకు కావలసిన ప్రోటీన్స్, ఎముకల దృఢత్వానికి కావలసిన మినరల్స్, ఆరోగ్యానికి కావలసిన విటమిన్స్, శక్తినిచ్చే లాక్టోస్ మరియు ఫ్యాట్లు పాల్లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఈజీలీ డైజెస్టబుల్ ఫామ్ అంటే త్వరగా జీర్ణమయ్యే స్థితిలో ఉంటాయి. ఎనర్జీ వాల్యూ. ద ఎనర్జీ గివింగ్ మిల్క్ కాన్స్టిట్యూయెంట్స్ అండ్ యాజ్ ఫాలోస్. పాలలో ఎనర్జీ అంటే పోషక పదార్థాల నుండి ఎంత ఎనర్జీ వస్తుందో చూద్దాం. మిల్క్ ఫ్యాట్ 9.3 క్యాలరీస్ పర్ గ్రామ్, ప్రోటీన్స్ 4.1 క్యాలరీస్ పర్ గ్రామ్, షుగర్ అంటే లాక్టోస్ 4.1 క్యాలరీస్ పర్ గ్రామ్. ద ఎనర్జీ వాల్యూ ఆఫ్ మిల్క్ వ్యారీ విత్ ఇట్స్ కాంపోజిషన్. ఆన్ యావరేజ్ కౌ మిల్క్ 75 క్యాలరీస్ పర్ 100 గ్రామ్స్ అండ్ బఫెలో మిల్క్ 100 క్యాలరీస్ పర్ 100 గ్రామ్స్ ఆఫ్ మిల్క్. పాలలో ఉండే పదార్థాల పరిమాణాన్ని బట్టి ఈ శక్తి విలువలు మారుతూ ఉంటాయి. యావరేజ్ గా ఆవు పాలని 100 గ్రామ్స్ తీసుకుంటే 75 క్యాలరీస్ ఎనర్జీ, గేదె పాలని 100 గ్రామ్స్ తీసుకుంటే 100 క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది. ఇప్పటి వరకు పేపర్ 3లోని కాంపోజిషన్ ఆఫ్ మిల్క్ చాప్టర్ ని విన్నారు. అందులో నుండి కొన్ని క్వశ్చన్స్. ఫస్ట్ వన్, డిఫైన్ మిల్క్. పాలని నిర్వచించండి. పాలను ఏ విధంగా నిర్వచిస్తాము? ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆరోగ్యవంతమైన పాలు ఇచ్చే పశువు యొక్క క్షీర గ్రంథి నుండి ఉత్పత్తి అయిన ద్రవాన్ని పాలుగా నిర్వచించవచ్చు. సెకండ్ వన్, వాట్ ఆర్ ద ఫ్యాట్ అండ్ ఎస్ఎన్ఎఫ్ వాల్యూస్ ఆఫ్ టోన్, డబల్ టోన్, రికంబైన్, స్టాండర్డ్ మిల్క్? అంటే టోన్డ్ మిల్క్, డబల్ టోన్డ్, రికంబైన్ మరియు స్టాండర్డ్ మిల్క్లలో ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ విలువలు రాయండి. టోన్ మిల్క్ 3% ఫ్యాట్, 8.5% ఎస్ఎన్ఎఫ్. డబల్ టోన్ మిల్క్ 1.5% ఫ్యాట్, 9% ఎస్ఎన్ఎఫ్. రీకంబైన్డ్ మిల్క్ 3% ఫ్యాట్, 8.5% ఎస్ఎన్ఎఫ్. స్టాండర్డ్ మిల్క్ 4.5% ఫ్యాట్, 8.5% ఎస్ఎన్ఎఫ్. థర్డ్ వన్, గివ్ ద కాంపోజిషన్ ఆఫ్ బఫెలో అండ్ కౌ మిల్క్. ఆవు మరియు గేదె పాల యొక్క కాంపోజిషన్ అంటే పాల సమ్మేళనాన్ని రాయండి. ఇది కాంపోజిషన్ ఆఫ్ మిల్క్ ఫ్రమ్ డిఫరెంట్ స్పీసెస్ అనే టాపిక్లో ఉంటుంది. వాట్ ఆర్ ద వేరియస్ ప్రోటీన్స్ ప్రజెంట్ ఇన్ మిల్క్? పాల్లో ఉండే ప్రోటీన్స్ ఏవి? పాల్లో ఉండే ప్రోటీన్స్ కేసిన్, లాక్టాల్బమిన్ అండ్ లాక్టాగ్లోబులిన్. బట్ పాల్లో 80% వరకు కేసిన్ ఉంటుంది కాబట్టి పాల్లో ఉండే ప్రోటీన్ కేసిన్గా చెప్పవచ్చు. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ మాస్టైటిస్ మిల్క్? పొదుగువాపు వచ్చిన పాలలో పాల కాంపోజిషన్ ఏ విధంగా ఉంటుంది? సిక్స్త్ వన్, మెన్షన్ ద కలర్ ఆఫ్ కౌ అండ్ బఫెలో మిల్క్. ఆవు మరియు గేదె పాల యొక్క కలర్, రంగుని తెలపండి. ఆవు పాలు లైటిష్ యెల్లో కలర్లో, గేదె పాలు వైట్ కలర్లో ఉంటాయి. ఇప్పటి వరకు కాంపోజిషన్ ఆఫ్ మిల్క్ అనే చాప్టర్ని విన్నారు. ఐ హోప్ యు ఆర్ ఆల్ అండర్స్టాండ్ ద చాప్టర్. థ్యాంక్ యూ.